హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ వన్ టెక్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, అమ్మఒడి స్కీమ్ 2023 ఇయర్కైనా లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ అప్డేట్ గురించి చూడడానికి ముందు, మన ఛానల్ ఎవరింతవరకు సబ్స్క్రైబ్ చేయ ఉండవుట చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్ నేను వేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్, రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం. అమ్మఒడి లిస్టులో వచ్చి చాలా మందికి వచ్చి ఎలిజిబుల్ వచ్చింది, అలాగే వాళ్ళ పేరు కూడా ఈకేఓసీలో రావడం జరిగింది. కొంతమంది పేరు వచ్చి రీవెరిఫికేషన్ లిస్టులో రావడం జరిగింది. అంటే ఈబీబిల్ కానీ, స్క్వేర్ ఫీట్ కానీ, ఫోర్ వీలర్ కానీ, మిగతా సిక్స్ స్టెప్లో ఉన్న రీజన్ వల్ల వాళ్ళ పేరు వచ్చి రీవెరిఫికేషన్ లిస్ట్లో రావడం జరిగింది. నిజంగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ అమ్మఒడి స్కీమ్ మిస్ కాకూడదని మన గవర్నమెంట్ ఉద్దేశంతో మనకి గ్రీవెన్స్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రీవెన్స్ ఆప్షన్లో ఏ ఆప్షన్ ఉంది చూడండి. కొంతమంది పేరు వచ్చి ఎలిజిబుల్ లిస్ట్లోనే కూడా రాలేదు, అలాగే రీవెరిఫికేషన్ లిస్ట్లో కూడా రాలేదు అంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఇచ్చినారు గైస్. ఈ గ్రీవెన్స్ ఆప్షన్లో చూడండి ఏ ఆప్షన్ ఉందని బయట చూద్దాము. గ్రీవెన్స్ టైప్లో చూడండి మనకి ఏ ఆప్షన్ ఉందని, ఏజ్, క్యాస్ట్, చైల్డ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోనూ లేదు, అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో కూడా లేదు. సో వాళ్ళకి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఇచ్చినారు. చైల్డ్ వచ్చి ఎలిజిబుల్గానే ఉంటారు, కానీ వాళ్ళకి రైస్ కార్డు ఉండదు చైల్డ్ అండ్ మదర్కి. సో అలాంటి వాళ్ళకి కూడా ఆప్షన్ ఇచ్చినారు. అలాగే ఇక రీసన్ చూడండి, ఆధార్ మిస్ మ్యాచింగ్, అలాగే హౌస్ హోల్డ్లో డిఫరెంట్గా ఉండడం, అలాగే ఫోర్ వీలర్, జిఎస్టీ, నెక్స్ట్ జెండర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్వాలిడ్ చైల్డ్ మదర్ ఆధార్, నెక్స్ట్ ల్యాండ్, అలాగే గార్డియన్ మదర్ ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ ఆప్షన్ మార్చుకోవడానికి కూడా మనకి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది చూడండి గైస్. గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అప్లికేషన్ వచ్చి ఇదే అమ్మఒడి గ్రీవెన్స్ అప్లికేషన్ ఫారం చూడండి. ఇందులో మనకి ఏ రీజన్, మన డీటెయిల్ అంతా ఫిల్ చేసి, మనకి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని షార్ట్ గా ఇక్కడ ఈ ఫామ్ లో ఫిల్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆధార్ కార్డు ఎంటర్ చేసి వాళ్ళు సైన్ చేసి ఇస్తే డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీ వాళ్ళు ఎలిజిబుల్ లో ఉన్నారని వెరిఫికేషన్ చేస్తారు. అలా ఎలిజిబుల్ లోనే ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా గ్రీవెన్స్ లో రిజిస్టర్ చేస్తారు. నిజంగా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి అమ్మఒడి స్కీమ్ అరుగులై వాళ్ళకి కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో మీరు కూడా ఏదైనా ఈ గ్రీవెన్స్ టైప్ లో వచ్చి ఉంటే ఈ అలాగా ఏ లిస్ట్ లో రాకుండా ఉన్నా కూడా మనం గ్రీవెన్స్ పెట్టొచ్చు. సో దానికైనా పీడిఎఫ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను గైస్. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసి ఎర్లీగా మీ వాణిజ్య దగ్గరనో లేకపోతే మీ సచివాలయంలో సబ్మిట్ చేయండి. సో ఓకేనా గైస్, ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ ఇలాంటి కొత్త అప్డేట్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికి బై ఫ్రెండ్స్.